మరి ప్లం జెల్లీ కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. ప్లం ప్యూరే 1/2 kg, గ్లూకోజ్ 4 టేబుల్ స్పూన్, జెలటిన్ 4 టేబుల్ స్పూన్, షుగర్ 4 టేబుల్ స్పూన్, లెమన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, హనీ 1 టేబుల్ స్పూన్. ఓకే, ప్లమ్ జెల్లీకి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో మరి వెంకట్ గారు ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, పాన్ పెట్టేసుకున్నాము. ప్లమ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇది సీజన్. ఓకే, ఈ సీజన్లో మనకి ప్లమ్స్ మనకి మనం రోడ్డు మీద వెళ్తుంటే సైడ్లు కూడా మనకి దుకాణాల్లో అమ్ముతున్నారు అన్నమాట ఇవి. ఓకే, సూపర్ మార్కెట్స్ అంటే తప్పదు ఇంకా ఎనీహో దొరుకుతూనే ఉంటాయి. సో ఈ ప్లమ్స్ని ఏం చేద్దామంటే మనం లోపల ఒక చిన్న సీడ్ ఉంటుంది, ఆ సీడ్ తీసేసి మిగతావి మొత్తం లోపల ఉండే గుజ్జు ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసి వాటర్ వేసుకోవడం. ఓకే, తర్వాత మనకి ఈ విధంగా ప్యూరేగా తయారవుతుంది. బాగా పండిన ప్లమ్స్ తీసుకోవాలి. బాగుంటుంది, బాగుంటుంది. సో బాగా పండినవి తీసుకుంటే స్వీట్నెస్ ఉంటుంది, కొంచెం మన పచ్చిగా అనుకోండి పుల్ల పుల్లగా ఉంటుంది. ప్యూరే కూడా మనకి ఏంటంటే కచ్చ పిచ్చ ఉంటుంది కదా, ఆ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో పీసెస్ మనకు తగులుతుంటే బాగుంటుంది ప్లమ్స్, ఎందుకంటే పుల్లగా ఆ పుల్లదనం యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అన్నమాట. అవును, పులుపు ఎక్కువగా తింటూ ఉంటారు, లైక్ ఉసిరికాయలు ఇలాంటివన్నీ, మామిడికాయలు ఇలాంటివన్నీ తింటారు కదా, చింతకాయలు అలాగా. సో పులుపు ఎక్కువ తింటూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం. సో ఇప్పుడు ప్యూరీలో ఏమేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో గ్లూకోజ్. గ్లూకోజ్ ఈ కలర్ కూడా మనకి ఏ విధంగా ఉందంటే నేరేడు పండు కలర్ ఉంది చూసారా, సో ఆ టైప్ లో ఉంది. తర్వాత షుగర్. షుగర్ లెమన్ సాల్ట్, తర్వాత హనీ. హనీ దీంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, హనీ ఫ్లేవర్ ఉంది, దాంతో పాటు గ్లూకోజ్, ఎనర్జీ, ఎనర్జీ, లెమన్ సాల్ట్ ఉంది. ఎస్, ఇప్పుడు ఇది మనకి ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి, అది ఆటోమేటిక్గా మిక్స్ చేసుకుంటుంది బాయిల్ అవుతున్న టైంలో. ఓకే, సో ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి అంటే బాయిలింగ్ పాయింట్కి రావాలి. మరి వెంకట్ గారు ప్లమ్ తో మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయో చెప్తారా? ఫ్లమ్ లో మనకి ఏంటంటే సి విటమిన్, ఎందుకంటే సిట్రస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సి విటమిన్ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అంతేకాకుండా దీంట్లో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఓ, తర్వాత క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది అనమాట ప్లమ్స్. మనం తీసుకుంటే సీజన్ లో కొంచెం తీసుకుంటే సరిపోతుంది, మరి మనం అంటే 12 మంత్స్ లో డైలీ తినవలసిన అవసరం అయితే లేదు, మన యాపిల్ బనానా తినేటట్టు. ఓకే ఓకే, సో మనం సీజన్ లో ఒక 5 to 6 times తీసుకుంటే ఆ క్యాన్సర్ రాకుండా మనకి చూస్తుంది అనమాట. ఓకే, మెయిన్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే అంటే క్యాన్సర్స్ అనేది ప్రత్యేకంగా దీని వల్ల వస్తుంది దాని వల్ల వస్తుంది అని లేదు, మన ఫుడ్ హ్యాబిట్స్, మన డైట్ కంట్రోల్, మన నిద్ర లేకపోవడము, ఇలాంటి అన్ని మన ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో దానివల్ల క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి. క్యాన్సర్స్లో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి, మనం దాన్ని ముందుకుండా మనం డిటెక్ట్ కూడా చేయలేము. సో అలా ఏం కాకుండా వాటిని ముందు నుంచే మనం అంటే రాకుండా అరికట్టాలి అంటే కనుక ఇలాంటి హెల్దీ ఫుడ్ తినాలి. ప్లమ్స్ ఆ సీజన్లో కొంచెం ఎక్కువగా తింటే సరిపోతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి. ఎస్, సో మనకి ఇది కూడా బాయిల్ అయిపోయింది చూసారా, అయిపోయింది. ఎస్, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో జెలటిన్. జెలటిన్, యా, జెలటిన్ మనం ఏంటంటే కోల్డ్గా ఉన్నప్పుడు వేయడం కావద్దు, అదేంటంటే మనకి మెల్ట్ అవ్వాలి నెంబర్ వన్, రెండోది ఏంటంటే ప్రాపర్ గా మనకి ఈ లిక్విడ్ కి పట్టదు అనమాట అది. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనం బాయిల్ అయిన తర్వాతే ఈ జెలటిన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనకి ఎంత టైం పడుతుందండి? అయిపోయినట్టేనా? ఒక 5 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే అది జెలటిన్ బాగా మెల్ట్ అవ్వాలి, అప్పుడే మనకి జెల్లీ తయారవుతుంది అనమాట. ఎస్, ఓకే. సో మరి ఇది అయిపోయినట్టేనండి? ఎస్, అయిపోయింది. మంచి కలర్ వచ్చిందండి, అసలు కలర్ చాలా బాగుంది, ఫుల్ రెడ్ పింక్ మిక్స్ అయితే ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్స్ లో తీసుకుందాం. ఓకే ఓకే, చూడండి దీంట్లో చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అవి జెల్లీ ఫామ్ అయిన తర్వాత ఆ పీసెస్ కూడా మనకి ఏంటంటే పూర్తిగా జెల్లీలో మిక్స్ అయిపోతుంది. చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అలాగే సర్వింగ్ చార్లో కూడా తీసుకుందాం.
సో ఇప్పుడు మనకి రూమ్ టెంపరేచర్ అవడం టైం పడుతుంది కదా, దీన్ని మనం సైడ్ పెట్టుకుందాం. ఓకే, ఓకే, ప్లమ్ జెల్లీ తయారు చేసుకున్నాము. సో అది జెల్లీ ఫామ్లోకి రావాలంటే ఫస్ట్ రూమ్ టెంపరేచర్కి తెచ్చాక దాన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకొని సెట్ చేసుకోవాలి, అప్పుడు జెల్లీ ఫామ్లోకి వస్తుంది. సో అప్పుడు మా అప్పుడు కానీ మనం టేస్ట్ చేయలేము. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. ప్లమ్ ప్యూరే 1/2 kg, గ్లూకోజ్ 4 tbsp, జెలటిన్ 4 tbsp, షుగర్ 4 tbsp, లెమన్ సాల్ట్ 1 tbsp, హనీ 1 tbsp. ప్లమ్ జెల్లీ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ప్లమ్ ప్యూరీ, గ్లూకోజ్, షుగర్, లెమన్ సాల్ట్, హనీ వేసి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు ఉడికించాలి. బాయిల్ అయ్యాక జెలటిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని జెల్లీ ఫామ్లోకి వచ్చాక చల్లగా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ జెల్లీ రెడీ.